మంత్రి కేటీఆర్ కు వైఎస్ షర్మిల మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోంది. మంత్రి కుమారుడు పైన వచ్చిన వ్యాఖ్యలపై ఆమె రీట్వీట్ చేశారు. కేటీఆర్ కుమారుడు హిమాన్స్ పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు. మహిళలను పిల్లలను కించపరచడం తప్పునేనని షర్మిల ఖండిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమేష్, మంత్రి కేటీఆర్ కొడుకుని వ్యాఖ్యానిస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు షర్మిల దాన్ని తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి రమేష్? రాజకీయ కుటుంబ సభ్యులపై విపక్ష పార్టీల నాయకులు వరుసగా కామెంట్ చేస్తుండటంతో మంత్రి కేటీఆర్ కుటుంబ కొడుకు తనయుడి పైన బీజేపీ నేతలు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులపైన కామెంట్ చేసే విషయంలో పార్టీ నాయకులు అక్కడ వరకు ఎంత కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నారు అనే దానిపైన ఇప్పుడు ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఆ టిఎస్ పార్టీకి సంబంధించిన వైఎస్ షర్మిల మద్దతు పలికారు. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి కేటీఆర్ కు మద్దతు పలికారు. పిల్లల విషయంలో ప్రత్యేక ఇలాంటి కామెంట్ చేయడం సరైంది కాదు, కుటుంబ సభ్యులను ఎందుకు రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తప్పు అంటూ కూడా మంత్రి కేటీఆర్ కు ఆమె మద్దతు పలికారు. దీన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. థ్యాంక్ యూ రమేష్.